తెలంగాణ రాజకీయాల్లోకి మరో పార్టీ రాబోతుంది. వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిలారెడ్డి తెలంగాణలో కొత్త పార్టీని ఏర్పాటు చేయబోతున్నారు. పార్టీ పేరుతో పాటు పార్టీ పెట్టబోయే తేదీని సైతం నేడు ఒక ప్రకటన ద్వారా షర్మిల ప్రోగ్రాం కోఆర్డినేటర్ రాజగోపాల్ వెల్లడించారు. వైఎస్ షర్మిల పార్టీని వైఎస్ఆర్ జయంతి నాడు ఏర్పాటు చేయబోతున్నామని, పార్టీ ఆవిర్భావానికి కావలసిన అన్ని రకాల ఏర్పాట్లు కార్యక్రమాలను ఇప్పటికే ప్రారంభించామని తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వైఎస్ఆర్సీపీకి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పనులన్నీ ఎన్నికల సంఘం వద్ద పూర్తయినట్లు తెలిపారు. పార్టీ పేరుపై వైకాపా గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మకి ఎటువంటి అభ్యంతరం లేదని, ఆమె ఇచ్చిన లేఖను కూడా పార్టీ పేరుకు మద్దతుగా ఎన్నికల సంఘానికి అందజేశామన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అధికారికంగా అనుమతి పత్రాలు రాగానే పార్టీకి సంబంధించిన మరిన్ని వివరాలు ప్రకటిస్తామని రాజగోపాల్ పేర్కొన్నారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా వారి అఫీషియల్ వెబ్సైట్లు పార్టీ పేరుపైనే ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలపమని April 30th ఎలక్షన్ కమిషన్ తెలిపింది. కానీ ఇప్పటి వరకు ఎటువంటి అభ్యంతరాలు రాలేదంటూ అనుమతులు ప్రాసెస్ పూర్తయినది అనుకుంటున్నాం. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి అఫీషియల్ అనుమతి పత్రాలు రాగానే పార్టీకి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు మీకు ప్రకటిస్తామని తెలిపారు. వైఎస్ తెలంగాణ పార్టీ పేరు వైఎస్ విజయమ్మ గారి సమ్మతితోటే, వారి ఆశీస్సులతోటే జరిగింది కాబట్టి ఇతరులకు అభ్యంతరం ఉంటుందని మేము అనుకోవడం లేదు. రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు July 8th పార్టీని ఏర్పాటు చేయబోతున్నాం. ఆవిర్భావానికి కావలసిన అన్ని రకాల ఏర్పాట్లను కార్యక్రమాలను మేము ఇప్పటికే ప్రారంభించాం, రాజగోపాల్ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సంక్షేమ పాలనను తెలంగాణలో మళ్లీ తీసుకురావడం కోసం ఆయన ఆశయాలు ఆలోచనలు ప్రతిబింబించేలా, వైఎస్ఆర్ గారు అందించిన సంక్షేమం ప్రతి ఇంటికి మళ్లీ చేరేలా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టాలనుకుంటుందని వైఎస్ షర్మిల గతంలో ప్రకటించిన విషయం విదితమే.